हेलो फ्रेंड्स, वेलकम टू जेसी होम रेसिपीज। एलाइए बहुत नैन एग् फ्राइड राइस भी होटल स्टाइल चला टेस्ट उसार ट्राई ची अलागे फर्स्ट टाइम ना वीडियो चूस्ट प्लीज़ सब्सक्राइब चेसुकोंडी अलागे मी फ्रेंड्स एंड फैमिलीज़ की शेयर चेंडी। ओके फ्रेंड्स, ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం। కావాల్సిన పదార్థాలు నేను వెల్లుల్లిపాయలను ఇలా ముక్కలకిని కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, అల్లం చిన్న ముక్క, ఎగ్స్ మూడు తీసుకున్నాను, కొత్తిమీర ఒక హాఫ్ కప్, క్యారెట్, మిరియాల పౌడర్, అలాగే గ్రీన్ పీస్, క్యాప్సికం, అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం। ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని నేను 3 ఎగ్స్ వేసుకున్నాను కదా, తీసుకున్నాను కదా, ఎగ్స్ ని ఇలాగా బ్రేక్ చేసుకొని 3 ఎగ్స్ ని వేసుకోవాలి ఫస్ట్। ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి। ఇలా కలిపి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేశాను ఫ్రెండ్స్, అలాగే salt కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, అది స్కిప్ అయ్యింది, సారీ। ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత మళ్ళా అదే pan లో ఒక నేను 2 గట్లు, ఇది పెద్ద స్పూన్ కదా, 2 వేసుకున్నాను ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను। ఇలా వేసుకొని ఇలాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి। ఇలా కలిసిన తర్వాత నేను ఒక రబ్బ కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇలాగా పొడవగా కట్ చేసుకున్నాను। కట్ చేసుకొని ఇలాగ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు క్యారెట్ అలాగే 1/2 కప్ క్యాప్సికం, మీకు కావాలంటే క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్। అలాగే దీంట్లో కొంచెం salt వేసాను 1/2 టీస్పూన్, టేస్ట్ సరిపడినంత salt వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్ లో కూడా కొంచెం salt వేసాం కదా। ఇలాగా ఫ్రై అయ్యే వరకు దీని ఒకసారి లిడ్ కవర్ చేసి ఉంచుకోవాలి। ఇలా లిడ్ కవర్ చేసిన తర్వాత నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అన్ని వెజిటేబుల్స్ వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా। అలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవంతా బాగా మగ్గిపోయినాయి, దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను, అలాగే దీంట్లో నేను ఒక గ్లాస్ రైస్ కి చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్పి 1/2 టీస్పూన్ సోయా సాస్ వేసాను, అలాగే వెనిగర్, చిల్లీ వెనిగర్ ఇది, ఇది కూడా ఒక 1/2 టీస్పూన్, వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీస్పూన్ మిరియాల పౌడర్ వేసాను, వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా కలిసిన తర్వాత నేను సోనా మసూర్ బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్, మీరు బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు। ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి। ఇప్పుడు మనము నేను ఫస్ట్ ఎగ్ ని ఫ్రై చేసి పెట్టాను కదా, అది కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు కింద కలుపుకోవాలి। ఈ ఫ్రైడ్ రైస్ మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది ఫ్రెండ్స్। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం। ఇలా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।